అందరికీ నమస్కారం. అరసేశ్రీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగాను వాణిజ్యపరంగా రెండవ స్థానంలోనూ తెలుగు సినిమా సాగుతోంది. అటువంటి తెలుగు సినిమా రంగంలో కళాత్మక దృశ్యంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం శంకరాభరణం. కె విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్ పతాకంపై ఏడిది నాగేశ్వరరావు నిర్మించారు ఈ చిత్రాన్ని. 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేశారు. అంటే ఇప్పటికీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది శంకరాభరణం. అప్పటికే రారాకృష్ణయ్య సినిమాలో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులను శంకర శాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. మరొక ప్రధాన పాత్రకి నర్తకి మంజు భార్గవిని ఎంపిక చేశారు. అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, తులసి, వరలక్ష్మి, నిర్మలమ్మ ముఖ్య తారాగణం. అనుకున్న ప్రకారం సినిమా పూర్తి చేశారు విశ్వనాథ గారు. ఆ రోజుల్లో పంపిణీదారులు లేరు, కొనుగోలుదారులే సినిమా చూసి కొనుక్కునేవారు. శంకరాభరణం సినిమాని నడిగర్ సంఘం ఆవరణంలోని ఒక థియేటర్లో సినిమా వేసి చూపించారు కొనుగోలుదారులకి నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు. సినిమా చూసిన వాళ్ళు బాగుందండి అన్నారు, కానీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ మాటలకి విసుగు చెందిన విశ్వనాథ గారు నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఆలోచించి ఏవో కొన్ని ప్రయత్నాల ద్వారా కొన్ని జిల్లాలకి సినిమాను అమ్మారు. కానీ మిగిలిన జిల్లాలకు సంబంధించిన సినిమా హక్కులు నిర్మాత వద్దనే ఉండిపోయాయి. చివరికి సినిమా విడుదలైంది. మొదటి వారం సినిమా హాళ్లన్నీ వెలవెలబోతున్నాయి, ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ 2వ వారం నాటికి బాగుంది అన్న మాట వినిపించింది. 4వ వారం వచ్చేసరికి ఆ నోట ఈ నోట హిట్ అనే టాక్ వచ్చింది. బ్లాక్లో టిక్కెట్లు కొని మరీ చూశారు సినీ ప్రేక్షకులు. దర్శక నిర్మాతల నమ్మకం ఒమ్ము కాలేదు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంసలు అందుకుంది శంకరాభరణం. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంతో పాటు కెవి మహాదేవన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుంది. జంధ్యాల మాటలు అందించారు ఈ సినిమాకి. ఈ సినిమా ప్రేరణతోనే చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అంటే ఆ సినిమా ప్రభావం ఎటువంటిదో తెలుస్తుంది. అందుకే ఈ సినిమా విజయానికి మచ్చు తొనకలే ఈ సినిమాను అందుకున్న బహుమతులు వరించిన పురస్కారాలు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం అందుకున్న తొలి చిత్రం శంకరాభరణం కావడం విశేషం. అదేవిధంగా ఉత్తమ సంగీత దర్శకులుగా కెవి మహాదేవన్, ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ నేపథ్య గాయనిగా వాణి జయరాం జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఉత్తమ సంగీత దర్శకుడుగా కెవి మహాదేవన్, ఉత్తమ నేపథ్య గాయనిగా వాణి జయరాం, ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నంది అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రానికి గాను ఉత్తమ గీత రచయితగా వేటూరి సుందరామూర్తిని నంది వరించింది. 1980లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో జేవి సోమయాజుల గారు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ని అందుకున్నారు. సిఎన్ఎన్, ఐబిఎన్ గుర్తించిన 100 చిత్రాలలో మొదటి 10 స్థానాలలో శంకరాభరణం సినిమా ఒకటి. ఇవి అండి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకరాభరణం సినిమా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే తర్వాత వీడియోలు మీ వాళ్ళ మీద కనిపిస్తాయి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.